దేశంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లోని బీహారీపూర్ బరేలీలోని దారుల్ ఉలూమ్ షేన్ అలా హజ్రత్ లో ఆల్ ఇండియా ముస్లిం జమాత్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు మౌలానా ముఫ్తీ షహబుద్దీన్ రజ్వీ బర్వేల్వి ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. దేశవ్యాప్తంగా 15 ఆగస్టున ముస్లింలు తమ ఇళ్లు, దుకాణాలు, మదర్సాలు, దర్గాలు, పాఠశాలలు, కళాశాలలు, ఇస్లామిక్ సంస్థలలో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని విజ్ఞప్తి చేశారు. స్వాతంత్ర పోరాటంలో హిందూ ముస్లిం సంఘాలు సహకారం మరవరానిదన్నారు. అన్ని వర్గాల త్యాగాల ఫలితంగానే స్వాతంత్ర పోరాటం విజయవంతమైందన్నారు. ఇది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన, దేశంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లోని బీహారీపూర్ బరేలీలోని దారుల్ ఉలూమ్ షేన్ అలా హజ్రత్ లో ఆల్ ఇండియా ముస్లిం జమాత్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు మౌలానా ముఫ్తీ షహబుద్దీన్ రిజ్వీ బరేల్వి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా కూడా 15 ఆగస్టున ముస్లింలు తమ ఇళ్లలో, దుకాణాల్లో, మదర్సాలో, దర్గాల్లో, అలాగే పాఠశాలలో, కళాశాలలో, ఇస్లామిక్ సంస్థలలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 76 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ సంతోషకరమైన సందర్భంగా ప్రతి భారతీయుడు, ముఖ్యంగా ముస్లింలు, తమ ఇళ్ళు, దుకాణాలపైన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని కోరుతున్నామని కూడా ఆయన ఒక మెసేజ్ ఇచ్చారు. ఎంటైర్ కంట్రీలో ఉన్న ముస్లిం కమ్యూనిటీకి మదర్సాలు, విద్యా సంస్థలు స్వాతంత్ర దినోత్సవాన్ని వైభవంగా జరుపుకోవాలని, ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని మౌలానా ముఫ్తీ షహబుద్దీన్ కోరారు. స్వాతంత్ర పోరాటంలో హిందూ ముస్లింల సంఘాల సహకారం మరవరానిదని ఆయన ప్రస్తావించారు. అన్ని వర్గాల త్యాగాల ఫలితంగానే స్వాతంత్ర పోరాటం విజయవంతమైందని ఆయన ప్రస్తావించారు. 15 ఆగస్టున ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేయాలని, వివిధ కూడళ్లకు స్వాతంత్ర సమరయోధుల పేర్లు పెట్టాలని ఆయన సూచించారు. ప్రస్తుతము ఇది దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఉత్తరప్రదేశ్ లో ప్రస్తుతము యోగి ఆదిత్యనాథ్ ఇది సెకండ్ టర్మ్ గా కూడా ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతూ వస్తున్నారు. ఆయన తీసుకొస్తున్న రీఫార్మ్స్ వల్ల కూడా ఇక్కడ ఉత్తరప్రదేశ్ లో ముస్లిం కమ్యూనిటీలో కూడా చాలా మార్పులు వస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. దానికి మెయిన్ గా 2 రీజన్స్ ఒకటి చెప్పాలి. ఒకటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ అనేది ఉత్తరప్రదేశ్ లో ఎప్పుడు కూడా ఒక అన్సర్టినిటీ ఉండేది. ఎక్కువ రౌడీలు, ఈ గ్యాంగ్స్టర్లది, మాఫియా అనేది ఎక్కువగా ఉండేది. దాంతో పాటు ఎక్కడ చూసినా కూడా గన్ కల్చర్ ఉండేది. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యాక ఈ గన్ కల్చర్ తో పాటు ఆ రౌడీజాన్ని కూడా క్రమేపీ తగ్గిస్తూ వస్తున్నారు. దాంట్లో విక్టిమ్స్ ఎవరైనా ఉన్నా సరే, దాంట్లో హిందువా, ముస్లింసా అనేది డిఫరెన్సెస్ చూడకుండా ఎవరు తప్పు చేసినా కూడా వారిని శిక్షించడము, అలాగే ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే డబుల్ ఇంజన్ సర్కారు పేరిట కూడా వాళ్ళ ఇళ్ళని బుల్డోజ్ చేయడము, ప్రభుత్వ ఆస్తులని నష్టపరిస్తే కూడా వాళ్ళ ప్రాపర్టీలని సీజ్ చేయడము, ఇలాంటివి కూడా చేస్తూ వస్తూ దేశంలోనే ఎన్నడు లేని విధంగా ఒక సరికొత్త పాలన కూడా అందిస్తున్నారు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో ముస్లింలలో కూడా మార్పు వచ్చిందనే చెప్పుకోవాలి. ఎంతసేపు మతం పేరిట కూడా విద్వేషాలకు పోకుండా దేశం పట్ల కూడా ప్రేమ వాళ్ళు కూడా చూపిస్తున్నారు. ఈ దేశంలో పుట్టాము, మేము కూడా ఈ దేశీయులమని గర్వం చెప్పుకోవడానికి గర్వపడుతున్నామంటూ కూడా ఉత్తరప్రదేశ్ లో మార్పు వచ్చింది. ఇలా దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా ఇలా ఇనిషియేషన్ తీసుకోవాలి. ఇది దేశం మనది అన్న భావన అనేది ప్రతి ఒక్క పౌరుడిలో కలగాలి. అది హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, సిక్కా, జైనా, బౌద్ధిస్తా అని కాకుండా ప్రతి ఒక్క భారతీయుడు, ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ దేశం తమది అని భావించి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కానీ ఈ ప్రస్తుతము ఉత్తరప్రదేశ్ లోని ఈ బీహారీపూరిలోని బరేలీలో జరిగిన ఈ సమావేశం మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది. స్వయంగా ఒక ముస్లిం మత పెద్ద ఈ పిలుపునివ్వడంతో దేశవ్యాప్తంగా ఉన్న అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి భావజాలాలు మరింత పెరగాలి, దేశంలో ఐక్యత అనేది పెరుగుతుందని. మతం ఆధారంగానో కులం ఆధారంగానో కాకుండా కేవలం దేశం అంతా ఒకటి అనేటటువంటి మెసేజ్ ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఏంటి, ఏ రకంగా చూసుకోవాలి ఆయన ఇచ్చినటువంటి సూచనలు కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు? స్వాతంత్ర ఉద్యమంలో అందరూ పాల్గొన్నారు, అందరి పాత్ర ఉంది, అందులో ముస్లింల పాత్ర కూడా ఉందంటూ కూడా ప్రత్యేకంగా ప్రస్తావించడాన్ని ఏ రకంగా చూసుకోవచ్చు? ఇండియా అనేది ఒక డైవర్స్ కంట్రీ అని పేరొందింది. వివిధ రకాలమైన కులాలు, జాతులు, వివిధ రకాల సంస్కృతులు, విభిన్న శైలిలో కూడిన దేశము భారతదేశము.
మనం ఒక్కో రాష్ట్రానికి వెళ్తే ఒక్కో ప్రత్యేకత ఉంటుంది, ఒక్కొక్క కట్టుబాట్లు, ఒక్కొక్క ఆచారాలు, ఒక్కొక్క లైఫ్ స్టైల్ అనేది డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళ కల్చర్స్ కూడా. సో సిమిలర్ గా ఆయన ఇచ్చిన పిలుపులో కూడా భారతదేశానికి స్వాతంత్రం కోసము ఎంతో మంది కాంట్రిబ్యూట్ చేశారు, ఎంతో మంది తమ జీవితాలను సాక్రిఫైస్ చేస్తేనే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని కూడా మౌలానా ముఫ్తీ షహబుద్దీన్ ప్రత్యేకంగా కూడా ప్రస్తావించారు. దీన్ని బట్టి ఆ డైవర్సిటీ అనే దాంట్లో డిఫరెంట్ రిలీజియస్, డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ థీమ్స్ బేస్ చేసుకొని అనేకతలో ఏకత్వం అన్నట్టు భారతదేశం కూడా విభిన్న జాతుల సమూహమే, విభిన్న భాషల సమూహమే భారతదేశం అని కూడా ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. శివ, ఓకే శ్రీచరణ్, థ్యాంక్ యూ.